ఓటర్లు సరైన నిర్ణయం తీసుకోకపోతే రాష్ట్రం అధోగతి పాలు కావడం ఖాయం అంటూ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అన్నారు. రానున్న ఎన్నికల్లో ఓటర్లు సరైన నిర్ణయం తీసుకుని టీడీపీ పార్టీకి ఓటు వేసి చంద్రబాబును ముఖ్యమంత్రిగా చేసుకోవాలని మాజీ మంత్రి టీడీపీ అభ్యర్థి భూమా అఖిలప్రియ పిలుపునిచ్చారు. తమ స్వగృహంలో శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్ ఏకపక్ష నిర్ణయాలు, సైకో పరిపాలనతో ప్రజలంతా విసుగెత్తిపోయారని అన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్టును ప్రవేశపెట్టి ప్రజల ఆస్తులను కొట్టేసే ఆలోచన చేస్తున్నారని అఖిలప్రియ విమర్శించారు. మరోమారు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి అయితే ప్రజల ఆస్తులకు భద్రత అనేది ఉండదని తెలిపారు. ప్రజల ఆస్తులను తనఖా పెట్టుకుని అమ్మఒడిలాంటి పథకాలను ఇస్తున్నారని అన్నారు. ఈ యాక్ట్ గురించి బాధిత రైతులు కనీసం కోర్టుకు వెళ్లే హక్కు లేని విధంగా జీవోలు రూపొందించడం జరిగిందని తెలిపారు. ఒకవేళ న్యాయం కోసం వెళ్లాలంటే హైకోర్టును ఆశ్రయించాల్సి వస్తుందని భూమా అఖిలప్రియ ఆందోళన వ్యక్తం చేశారు. కడప జిల్లా జగన్ స్వంత గడ్డైన పులివెందుల్లో ఆ పార్టీ అనుచరులే వైఎస్ భారతీ ప్రచారానికి వెళ్లినప్పుడు రైతుల పట్టాదారు పాసు పుస్తకాలపై జగన్ బొమ్మ వేసుకోవడం ఏమిటని ప్రశ్నించడం జరిగిందని తెలిపారు. ప్రజలు వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని తమ అమూల్యమైన ఓటు వేసేటప్పుడు సరైన నిర్ణయం తీసుకోవాలని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ స్పష్టం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన యాక్ట్కి సంబంధమే లేదు. ఈ భూ హక్కు చట్టం ద్వారా ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు పడిపోతున్నారు అనేది ప్రతి ఒక్క ఊర్లో మేము చాలా స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. సింపుల్గా చెప్పాలి అంటే, ప్రజలకి బాగా అర్థమయ్యేలాగా చెప్పాలి అంటే, ఈ భూ హక్కు చట్టం ద్వారా రేపు పొద్దున మీరు భూమి కొనాలన్నా అమ్మాలన్నా ఒక ఆఫీసర్ కూర్చోబెట్టాడు, కొత్తగా నిర్మిస్తాడు వైసీపీ నాయకులు. రేపు పొద్దున వాళ్ళు పొరపాటున మళ్ళీ అధికారంలోకి వస్తే మీరు కొనాలన్నా అమ్మాలన్నా కూడా ఆ ఆఫీసర్ సంతకం పెట్టకపోతే మీరు కొనలేరు, అమ్మలేరు. ఒకవేళ ఆఫీసర్ సంతకం పెట్టినా కూడా మీకు కేవలము ఆ కొండం అమ్మడం దాంట్లో మీకు జెరాక్స్ పేపర్లు మాత్రమే ఇస్తారు, ఒరిజినల్ కాపీలు ఇవ్వరు. మరి ఒరిజినల్ కాపీలు ఇవ్వకుండా జెరాక్స్ మీ దగ్గర పెట్టుకొని మీ వేలుముద్ర కూడా తీసుకుంటారు. వేలుముద్ర కూడా తీసుకొని అవన్నీ కూడా ప్రభుత్వం దగ్గర పెట్టుకోవడం జరుగుతుంది. ఒకవేళ ఆ ఆఫీసర్ సంతకం పెట్టకపోతే ఏదన్నా కారణం కావచ్చు, మీ ముఖం నచ్చకపోవచ్చు, మీరు వేసుకున్న డ్రెస్ నచ్చకపోవచ్చు, మీ జుట్టు కలర్ నచ్చకపోవచ్చు, వాడిష్టం. ఆ ఆఫీసర్కి మీరు నచ్చకపోతే వాడు సంతకం పెట్టడు, మీరు భూమి కొనాలన్నా అమ్మాలన్నా. మరి సంతకం పెట్టకపోతే మేము కోర్టుకు పోతామని అనుకుంటున్నారేమో ప్రజలు. మీరు కోర్టుకు కూడా పోవడానికి వీలు లేకుండా ఆ చట్టాన్ని తయారు చేశారు. మామూలుగా ఇక్కడ ఏదన్నా చిన్న చిన్న భూమికి సంబంధించిన ఏదైనా తగాదాలు ఉంటే, ఆఫీసర్లతో ఎంఆర్ఓతో ఏమైనా సమస్యలు ఉంటే మనం ఏం చేస్తాం, కింద కోర్టులో వేసుకుంటాం, జిల్లా కోర్టులోనో ఆలగడ్డ కోర్టులోనో జిల్లా కోర్టులో వేసుకుంటాం. కానీ ఈ చట్టం ద్వారా రేపు పొద్దున మీరు కింద కోర్టులోకి వెళ్ళడానికి ఉండదు,